పూజకి పనికిరాని పూలు ఏవి? ఏ పూలతో పూజ చేస్తే అదృష్టం? భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు. దేవుడికి ఏ పూలతో పూజ పనికిరావు? దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు? అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు. అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతుంటాయి. మొగలి పూలు పూజకు పనికిరావని చెబుతారు. బంతి పూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదు, కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయి. ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు. అందుకే బంతిపూలతో పూజ వద్దంటారు. కింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించరాదు. ఎటువంటి వాసన లేని పూలను, అదే విధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట. అలాగే ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు. పూజ చేసేటప్పుడు మధ్యవేలు, ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులు కింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి. దేవతలకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి. ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు. వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం. కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి. భక్తులకు ఇష్టమైన దైవాలు ఉన్నట్లే దేవతలకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం, ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మి కరుణిస్తుంది. వినాయకుడికి ఎర్ర పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందారం, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పూలు. పసుపు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం. కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలు నూనెను సమర్పిస్తారు. నీలిరంగు పూలను శనికి సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.